राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चेपट्टिन प्रजा संकल्प पादयात्र मूड संवत्सरालैन सदर्भंगा पश्चिम गोदावरी जिल्ला देंदुलूरु नियोजकवर्गंलो एमएलए कोटार अब्बय्य चौधरी पादयात्र चेपट्टारु। ई सदर्भंगा अब्बय्य चौधरी मात्लाडुतू आनाडु जगनमोहन रेड्डी पादयात्रलो प्रजा समस्यलु तेलुसुकुन्नारनि नेडु आनाटि पादयात्र मादिरिगाने एमएलएगा नियोजकवर्ग समस्यलु तेलुसुकुनेंदुकु प्रजल कोसं ई पादयात्र चेस्तुन्नट्लु अब्बय्य चौधरी चेप्पारु। ప్రత్యక్షంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి గ్రామ సమస్యలు పరిష్కరించడానికి ఈ పాదయాత్ర దోహదం చేస్తుందని అన్నారు। ప్రతి గ్రామంలో త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి నుండి ప్రజలకు చేరుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు। జనమే జగన్, జగనే జనం అని రూపిస్తూ మూడు సంవత్సరాల క్రితం రాజన్న అభిమానులకు, జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఒక అడుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదటి అడుగు పడి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది। ఈ మూడు సంవత్సరాల్లో అనేక మార్పులు, 14 నెలల సాగిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆ రోజు చెప్పటమే కాకుండా ఈ రోజు విన్నాను అని నిరూపిస్తూ చెప్పిన ప్రతి ఒక్క మాట, ఆ పాదయాత్రలో ఏ మాట అయితే చెప్పామో ఆ ప్రతి మాట, ప్రతి అక్షరాన్ని కూడా ఈ రోజు నెరవేరుస్తూ సుమారు ఇప్పటికే నవరత్నాల్లో చెప్పినటువంటి 90% హామీలను పూర్తి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి రోజు తెలియజేస్తున్నాం। ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో పెరుగుగూడెం అనే గ్రామంలో ఉన్నాం। ఆనాడు 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఏలూరులో పూర్తి చేసుకుని దెందలూరు నియోజకవర్గంలో 4 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నిజంగా దెందలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వటం, నేను ఉన్నాను అనే భరోసా కల్పించడం, ప్రతి కార్యకర్తపై కూడా భుజం తట్టి నేను ఉన్నాను, మీరు ముందుకు కదలండి అని చెప్పి మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసాతో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు। అదేవిధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది, మా ముఖ్యమంత్రి గారికి మాట ఇస్తూ ఉన్నాం, మేము 4 అడుగులు ముందుకు వేసి జగనన్నకు ఇచ్చిన మాటని ప్రతి పేదవారికి, పేదలకు అండగా నిలబడుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం। ఇప్పుడు మనం పెరుగుగూడెం గ్రామంలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు దెందలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ బస చేశారో, ఏ గ్రామం అయితే ఆయన హారతలతో స్వాగతం పలికారో అదే గ్రామంలో ఉన్నాం। ఈ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పటికీ నాడు నేడు ఇప్పటికీ అనేక మార్పులు, సుమారు 8 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ గ్రామంలో అభివృద్ధి పనులు, సుమారు 3 కోట్ల 15 లక్షల రూపాయలతో ప్రజలకి ఇప్పటికే ఒక రీఫార్మిస్ట్గా 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఈ గ్రామంలో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు దా అందని అంటే ఈ గ్రామంలోకి ఈరోజు వస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర చిరునవ్వు, ప్రతి అవ్వ ప్రతి తాత కూడా ఈరోజు వాలంటీర్లు అన్న నా దగ్గరికే వచ్చి మా మనవడు జగనన్న పంపించారు, మాకు 6 ఇంటికి అల్లాలి మాకు పెన్షన్ ఇస్తున్నారని చెప్పడం, ఈరోజు అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం 338 మంది 380 కుటుంబాలు ఈ ఇల్లు ఈ గ్రామంలో ఉంటే 338 మందికి ఈరోజు అమ్మఒడి వచ్చింది అంటే నిజంగా ఆ గొప్పతనం రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని తప్పకుండా ప్రజలతో నాడు, ప్రజల కోసం నేడు, జగన్ కోసమే జనం, జనం కోసమే జగన్ అనే నినాదంతో ఈరోజు మేము దెందలూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తూ జగనన్న ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చామో వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నామని తెలియజేస్తున్నా। ఇంకా కూడా ఇప్పటికీ కూడా జూమ్ కాల్లో కూర్చొని ప్రగల్భాలు కలుపుతూ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు, ఈరోజు క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం। ఈ కరోనా సమయంలో కూడా మా అందరము కూడా ఈరోజు ప్రజల కోసం మేమున్నాం కాబట్టి ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాము। జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని చక్కటి కార్యక్రమాలు కేవలం 14 నెలలు 17 నెలల్లోనే
ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు నా తరపున నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.